కళ్యాణలక్ష్మి షాది ముబారక్ లాంటి పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే చిల్ముల మదన్ రెడ్డి అన్నారు. కొల్చారం మండల పరిషత్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులను లబ్దిదారులకు ఎమ్మెల్యే మదన్ రెడ్డి పంపిణీ చేశారు. కొల్చారం మండల పరిషత్ కార్యాలయంలో తహసీల్దార్ చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 22 మంది లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులను ఎంపీపీ మంజుల, జెడ్పీటీసీ మేఘమాల, సర్పంచ్లు, ఎంపీటీసీల చేతుల మీదుగా మదన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మదన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత ఇష్టమైన పథకాల్లో కళ్యాణలక్ష్మి షాది ముబారక్ అని అన్నారు. ఈ ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఎంపీపీ మంజులా కాశీనా, జెడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్ ను మాట్లాడుతూ పేద ప్రజలకు ఈ పథకం వరం లాంటిదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ సభ్యుడు మన్సూర్, మెదక్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చందాపురం సావిత్రి రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, రాష్ట్ర నాయకులు పైడి శ్రీధర్ గుప్తా, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, సర్పంచ్లు ఉమా రాజాగౌడ్, గోదావరి ఇందిరా ప్రియదర్శిని, సందీప్, మన్ని శ్రీనివాస్, దేవన్నగారి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. వచ్చే ప్రోగ్రామ్ అని పెళ్లి చేసుకోవడం కూడా మీరందరూ కూడా సలహాలు ఇచ్చి మరి మీరందరూ మొదలే పెళ్లి కంటే ముందు మన పిల్లల ప్రయాణం ఖాయమైనప్పుడే చెప్పినట్లయితే వాళ్ళందరికీ కూడా మొదలే వస్తుంది కనుక దయచేసి మీరందరూ కూడా వారి మీ అనుభవాన్ని మీ గ్రామంలో పెళ్ళేటప్పుడు ఏ గ్రామంలో పెళ్ళేటప్పుడు తెలుస్తుంది. డోర్ క్లోజ్ చేసాం, డోర్ క్లోజ్ పైన పెట్టేసి క్లోజ్ చేసాం. ఒకటి ప్రెగ్నెంట్గా ఉంటే వారికి పోషక ఆహారం ఇచ్చుకుంటూ